ఒక అద్భుతమైన సినిమాను తీసి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈవేళ ఈ ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మరొక దిల్లు సినిమాలాగా ఈ సినిమా ఉంది. ఇటువంటి గొప్ప సినిమాని పబ్లిసిటీలో ఏ విధంగా లోటుపాటు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్ది చక్కగా సినిమాని రిలీజ్ చేయడానికి ఏ వ్యక్తి అయితే ముందున్నారో ఆ వ్యక్తి మా సి కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను రిలీజ్ చేశారు. ఆయన ఈ సమర్పణలో ఈ సినిమా రిలీజ్ చేయటమంటే ఈ సినిమాకి 100% న్యాయం జరిగిందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఏ దర్శకుడైనా ఏ నిర్మాత అయినా కష్టపడి సినిమా తీసి దాన్ని రిలీజ్ వరకు వచ్చి దాన్ని సక్రమంగా రిలీజ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో ఆ పని మా సి కళ్యాణ్ గారు దాన్ని రిలీజ్ చేయటమంటే అది 100% ఇది ఈ సినిమాకి న్యాయం జరిగింది అందరికి కలుగుతుంది. మంచి సినిమా నిర్మించామనే తృప్తి దర్శకులకి అలాగే నిర్మాతకి కలుగుతుంది. ఈ సినిమా తర్వాత శ్రీను గారికి డెఫినెట్గా మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే సినిమా విజువల్ చూసాం, ట్రైలర్స్ చూసాం, సాంగ్ చూసాం, అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కాబట్టి ఆల్ ద బెస్ట్ టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా గురించి, ఈ సినిమా చాలా అన్ఫార్చునేట్గా నేను చూడటం జరిగింది. అంటే డైరెక్టరు సార్, నేను ఒక సినిమా తీశాను, ఊరినే జస్ట్ చూసి పెట్టండి, మీరు చూసి ఎలా ఉంటుందో నాకు చెప్తే అదే నాకు సర్టిఫికేట్ లాంటిదని చెప్పని ఆయన అడిగి సినిమా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి నేను బయర్న్ అయ్యా. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా చాలా టెక్నికల్ వాల్యూస్తో సీనియర్ ఆర్టిస్టులను అందరినీ పెట్టుకొని, ఆ హీరో కూడా లెజెండ్ సినిమాలో జూనియర్ బాలకృష్ణగా యాక్ట్ చేశాడు. అలాగే అంతకుముందు చాలా సక్సెస్ సినిమాల్లో ఫీల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చాలా ఈజీగా చాలా బాగా ఫుల్ మాస్ మిక్స్డ్ లవ్ ఎంటర్టైనర్ ఈ సినిమా. అందుకే నేను సినిమాల్లో ఇన్ని తీసుకుంటా ఈ అడావుడిగా ఉన్నా కానీ మంచి సినిమా చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సినిమాలో చక్కటి సందేశం కూడా ఉంది. మెయిన్ ఈరోజు మనకు జరుగుతుండేటటువంటి ఈ కాలేజీల్లో ర్యాగింగ్లు వీటన్నిటి మీద ఒక ఎమోషన్కి తీసుకొని వెళ్ళి, అలాగే లవ్ ఎప్పుడు ఫైనల్గా సక్సెసే అనేదానికి నాంది పలికే విధంగా మాస్ మిక్స్డ్ సినిమాని డైరెక్టర్ తెరకెక్కించాడు. ఒక కొత్త డైరెక్టర్కి కొత్త ఆర్టిస్టులతో సినిమా తీస్తుంటే ఈ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ ఏమాత్రం వెనకాడకుండా సినిమాలో అంత మాసు, అంత స్టూడెంట్సు, ఎక్కడ చూసినా సీన్ ఎవ్రీ సీన్లో రిచ్గా కలర్ఫుల్గా ఉండేటటువంటి తీసినటువంటి ఫస్ట్ సినిమా తీసిన చంద్రశేఖర్ అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా ప్లాన్డ్గా సక్సెస్ఫుల్గా తీశాడు. డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టద్ది. మంచి మ్యూజిక్, వీటన్నిటికంటే ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమాని, ఈ సినిమా 8 సీను ఎక్కడ ఏ ఫ్రేమ్లో ఎక్కడ కూడా ఒక ల్యాగ్ అనే ఫీలింగ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. నేను అది చూడటంతోనే చెప్పాను, గౌతమ్ రాజు గారు చేస్తే ఎలా ఉందో అలా ఫీల్ అయ్యానయ్యా నేనని. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి మంచి డెఫినెట్గా అతనికి సినిమాలు వస్తాయి. అలాగే ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చంటిగాడు చిత్రానికి కోడైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాలో కొత్త వాళ్ళతో జయ గారు పాటలు రాయిస్తున్నారని తెలిసి నన్ను పిలిపించి ఆ చిత్రంలో పాటలు రాయించారు. నా మొట్టమొదటి చిత్రం చంటిగాడు. అట్లా అప్పటి నుంచి సీనన్నతో నా అనుబంధం అట్లాగే ఉంది. ఎన్నో పెద్ద చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేసి ప్లానింగ్ అంటే పక్కా ఇది ప్లానింగ్ అని షెడ్యూల్ వేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటి చెప్పుకున్న దర్శకుడు. కథ, కథనం, ఆ మాటలు రాయడంలో కూడా, మాటల్ని రాయించుకోవడంలో కూడా ప్రత్యేక ప్రతిభ ఉన్న అన్న. చెప్పిన టైంకి చెప్పిన బడ్జెట్లో నిర్మాతల దర్శకుడు అని ఖచ్చితంగా పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమాలో నాతో మంచి పాటలు రాయించినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బంగారానికి సువాసన అబ్బినట్టు సి కళ్యాణ్ గారు ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయడం చాలా సంతోషం.
ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని అన్ని వర్గాల్ని ఆకర్షిస్తుంది, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే రెండో సినిమా శ్రీ గారు, ఫస్ట్ నాకు కథ చెప్పే ముందు ఒక్కటి చెప్పారండి, జనరల్ ప్రేమికులు అనేవాళ్ళు ప్రేమించుకున్న తర్వాత అన్యోన్యంగా కలిసి ఉంటారు, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. ఇదేది కాకుండా ఇంకొక కోణమే ఈ కథ అని చెప్పిన తర్వాతే తను కథ స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్గా ఈ కథలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తాయని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ శ్రీ కందిమల్లి చంద్రశేఖర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఇది సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అని నేను ఆలోచించట్లేదయా, కథ విన్నాక ఇది ఒక మంచి సినిమాని భావించి నేను తీస్తున్నాను అనేసి ఆయన తీశారు. సో ఈ రోజున ఈ సినిమాని శ్రీ సి కళ్యాణ్ గారు ప్రజెంట్ చేయడంతో ఇది డెఫినెట్గా పెద్ద సినిమానే అని భావిస్తున్నామండి. అదేవిధంగా ఇందులో నటించినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్కి న్యాయం చేశారు, బాగా ఎఫర్ట్ పెట్టారు, న్యాయం చేశారు. అదేవిధంగా నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడటానికి కారణమైనటువంటి ఈ మీడియా ప్రేక్షకు సారీ మీడియా సోదరులకి, మా దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా మిత్రులు శ్రీ వినాయకరాజన్ వాడసంగా కూర్చు. సో అది గుర్తుపెట్టుకొని మంచి ట్రాక్ రాయడం. సో మీ ఇప్పుడు ఎలాగైతే జబర్దస్త్లో ఇంతమంది ప్రేక్షకుల్ని నవ్విస్తున్నావో, ఇంత సెలబ్రిటీస్ అయ్యో, ఈ సినిమాతో నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది డెఫినెట్గా అని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ సినిమాకి ఎంత మంచి ఆదరించిన ఫస్ట్ శ్రీ కళ్యాణ్ గారికి మా ఆర్టిస్టుల తరఫున థ్యాంక్స్ అండి ప్రత్యేకంగా. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహిస్తే మాలాంటి యంగ్ టాలెంట్ కమీడియన్స్ డెఫినెట్గా బయటకు వస్తారు. డెఫినెట్గా మీరు ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో సార్, దీని తర్వాత ఇంకా ఇలాంటి మూవీ తీసి మళ్ళీ ఒక మంచి వేషం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రైటర్ గారు నాకు చాలా రోజుల నుండి పరిచయం, కాకపోతే అవకాశం నాకు రాలేదు. ఆ తర్వాత మరి గుర్తుపెట్టుకొని కాశీరావు స్వామి గారు మరి పిలిచి డైరెక్టర్ గారితో చెప్పి ఒక మంచి క్యారెక్టర్ కృష్ణబాబు గారు కాంబినేషన్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఈ సినిమా అదర్ అంటే సి కళ్యాణ్ గారి చేతిలో మీదుగా అంటే ఆయన తీసుకొని ఈ సినిమాకి సినిమాకి సంబంధించినటువంటి విషయాలందరూ తీసుకొని చిన్న సినిమాను ఆదరించేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి సి కళ్యాణ్ గారికి, అలాగే మా రైటర్స్ కాశీరావు స్వామి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మరీ గుర్తించి నన్ను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, అలాగే ప్రతి సినిమాలో సార్ నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి డెఫినెట్గా. ఈ సినిమాను మంచిగా ఆదరించి మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులని మంచి పొజిషన్లో ఉంచుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చి కథ చెప్పంగానే నాకు నచ్చి సరే మీరు తీయండి అని చెప్పేసి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తీయండి అని చెప్పని చెప్పాను. తర్వాత ఈ ఆర్టిస్టులు పాటలు అన్నీ బాగా మొత్తం ఫస్ట్ నేను చూశాను, చూసిన తర్వాత బాగా వచ్చిందని చెప్పని ఫీల్ అయ్యాను. తర్వాత దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పని చెప్తే మన రాజేంద్ర గారు చెప్పటం, కళ్యాణ్ గారు మాకు సినిమా తీసుకొని చేయటం వలన ఇది ఆల్రెడీ సక్సెస్ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను కళ్యాణ్ గారు తీసుకోవటం వల్ల. తర్వాత వచ్చేపాటికల్లా మీడియా వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కందిమల్లి చంద్రశేఖర్ గారికి, అలానే ఈ సినిమా చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న సి కళ్యాణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సి కళ్యాణ్ గారిని పరిచయం చేసిన శ్యామ్ గారికి, రాజేంద్ర గారికి థ్యాంక్స్. ఈ లవ్ కేరన్ సినిమా 2K రన్, 5K రన్, 10K రన్ లాగా బాగా రన్ అవ్వాలని ఆశిస్తున్నాను. 2K రన్ అంటే 2 కిలోమీటర్స్ రన్ చేస్తే మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుందో, అలానే ఈ లవ్ కేరన్ అంటే లవ్ ప్రేమ కోసం పరుగు. ఈ సినిమా చూసిన ఆడియన్స్కి చాలా ఆనందపడతారు, అలానే లవర్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మామూలుగా ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేమ కోసం పరుగు. ఈ పరుగులో లవర్స్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలసిపోతుంటారు. అలసిపోయినప్పుడు, ఎనర్జీ కోల్పోయినప్పుడు ఎలక్ట్రాల్ తీసుకోవాలి కానీ ఎండ్రిన్ తీసుకోకూడదు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా మా మీడియా మిత్రులు మీ సినిమాలాగా భావించి బాగా పబ్లిసిటీ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఆగస్టులో
రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.